ఫెడరల్ ఫ్రంట్ మద్దతును సమీకరించే కసరత్తును తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మరం చేశారు. ప్రాంతీయ పార్టీల కూటమిని బలోపేతం చేసేందుకు ఇవాళ సాయంత్రం కేసీఆర్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో భేటీ అవుతారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నాయకులు చర్చిస్తారు. కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలని కేసీఆర్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లో భాగంగా ఇటీవల కేరళ, తమిళనాడులో పర్యటించారు. గత సోమవారం కేరళకు వెళ్లిన కేసీఆర్ అక్కడి అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం తిరువనంతపురంలో కేరళ సీఎం పినరయి విజయన్తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు. వాస్తవానికి చెన్నై పర్యటన గత సోమవారమే ఖరారైంది. దక్షిణాది రాష్ట్రాల పర్యటన కోసం బయలుదేరే ముందు కేసీఆర్ స్టాలిన్ను కలిసేందుకు ఆయనకు ఫోన్లో తెలిపారు. ఈ నెల 13న చెన్నై రావాలని కేసీఆర్ను స్టాలిన్ ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. కేరళ సీఎం పినరయి విజయన్తో భేటీ అయ్యారు. అయితే స్టాలిన్ను కలవకుండానే 3 రోజులు ముందుగానే హైదరాబాద్ చేరుకోవడంతో ఫెడరల్ టూర్ మధ్యలోనే ఆగిపోయినట్లు అంతా భావించారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఇవాళ డీఎంకే అధినేత స్టాలిన్తో కేసీఆర్ భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత, ఇతర అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం తలెత్తే పరిణామాలు, కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర తదితర అంశాలపై చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీరంగం, తిరుచి ఆలయాలను కేసీఆర్ సందర్శించనున్నారు. రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నేతలు వెల్లడించారు.